ఇర్మియా గ్రంథం పదో అధ్యాయం పదహారో వచనం యాకోబునకు నాకు మగువాడు వాటి వంటి వాడు కాడు ఆయన సమస్తబునకు స్వాస్థ మగువాడు వాటి వంటి వాడు కాడు ఆయన సమస్తమును నిర్మించువాడు దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనిస్తే ఈ యొక్క ఇర్మియా గ్రంథం ఇర్మియా గ్రంథం అసలు ఈ గ్రంథంని మనము అర్థం చేసుకోగలిగితే ఏ కాంటెక్స్లో రాయబడింది అనేటువంటిది మనం చూడగలిగితే ఈ వాక్య భాగం మనకు అర్థమవుతుంది ఇర్మియా గ్రంథము ఒక రకంగా చెప్పాలంటే బైబిల్ గ్రంథంలో చాలా పెద్ద గ్రంథం అని చెప్పాలి ఏ కాంటెక్స్లో అంటే ఏ సందర్భంలో అంటే అనేకమైన వచనాలు కలిగినటువంటి పెద్ద పుస్తకము ఇర్మియా గ్రంథం ఇర్మియా గ్రంథము ఏ కాలంలో రాయబడిందంటే ఇస్రాయేలు ప్రజలు నిజమైన దేవుడైన యోహోవాన్ని విడిచిపెట్టి ఎప్పుడైతే వారు విగ్రహముల వైపు తిరిగారో దేవుడు వారిని చెరకు అప్పగించాడండి ఆయా పరిస్థితులు వారి జీవితాల్లో చాలా మారిపోయాయి అంటే వాళ్ళ జీవితంలో వాళ్ళు భయంకరమైనటువంటి హీనమైన పరిస్థితుల్లోనికి వారు దిగజారినట్లుగా మనం చూస్తాం ఆ సందర్భంలో వాళ్ళ జీవితంలో ఏడుపు తప్ప ఇంకోటి లేదు కష్టములు హింస తప్ప ఏం లేదు వాళ్ళ పరిస్థితిని చూసి ఇర్మియా కూడా ఏడ్చాడు ఏంటి ప్రభా నీ ప్రజలు నిన్ను వెంబడించేటువంటి నీ ప్రజలు ఇలా ఉన్నారేంటి వీళ్ళు నీకు దూరం అయిపోయారు వీళ్ళు దేవుని విడిచిపెట్టారు విగ్రహారాధనను పాటించేవారుగా విగ్రహాలను వెంబడించేవారుగా మారిపోయారు ప్రభా వీళ్ళ పరిస్థితి ఇంత దారుణంగా మారిపోయింది అని ఇర్మియా కూడా ఏడ్చాడండి ఏడ్చినటువంటి ప్రవక్తలో ఇర్మియా కూడా ఒకరుగా చెప్పబడతారు మరి ఈ ఇర్మియా జీవితంలో దేవుడు మాట్లాడడం ప్రారంభించాయి ఇర్మియా ప్రజలను చూచి నువ్వు కృంగిపోతున్నావు కదా ప్రజల జీవితాన్ని చూచి నువ్వు బాధపడుతున్నావు కదా ప్రజల వాళ్ళ జీవితాల్లో వారు ఏ రకంగా వాళ్ళు వ్యర్థమైపోతున్నారో చూసి నువ్వు దిగులు పడుతున్నావు కదా హియర్ కమ్స్ మై ప్రామిస్ ఇదిగో నా వాగ్దానాన్ని నేను ఇస్తుంటున్నాను ఏంటి ఆ వాగ్దానం అంటే ఇంతవరకు మనం చదువుకున్నాం యాకోబునకు స్వాస్థ్యమగువాడు మగువాడు వాటి వంటి వాడు కాడు ఆయన సమస్తమును నిర్మించువాడు అంటే ఇస్రాయేల్ ప్రజలు వాళ్ళ జీవితాల్లో కూలిపోయారు వాళ్ళ జీవితాలు ఇంతకుముందు ఉన్నట్టుగా ఆశీర్వాదకరమైన జీవితాలుగా లేవు అప్పుడు దేవుడు అంటున్నాడు నేను వారిని నిర్మిస్తాను ఎలా నిర్మిస్తావు ప్రవ్వా ఏ నువ్వు నిర్మిస్తావు ప్రవ్వా అంటే దేవుని యొక్క వాక్యంలో వ్రాయపడింది యాకోబునకు స్వాస్థ్యమగు వాడని నేను దేవుని విడలారా దేవుడు ఒక జీవితాన్ని నిర్మిస్తాడు పడిపోయినటువంటి ఏ జీవితమైనా లేకపోతే కూలిపోయిన ఏ జీవితమైనా లేకపోతే నేను ఇంతే నా కుటుంబం ఇంతే లేకపోతే నా పరిస్థితులు ఇంతే అనేటువంటి ప్రతి జీవితాన్ని నిర్మించగలిగినటువంటి దేవుడు ఇక్కడ గమనిస్తే ఒక వ్యక్తిని కాదు దేవుడు నిర్మించేది ఒక దేశాన్ని ఒక గుంపును దేవుడు నిర్మించాలని ఇష్టపడుతున్నాడు ఏది ఏ రకంగా నిర్మిస్తావు ప్రభావ నువ్వు అంటే బైబిల్లో రాయబడింది కదా యాకోబునకు స్వాస్థ్యమగు వాడు వాటి వంటి వాడు కాడు దేవుని వాటి వంటి వాడు కాదు వంటి వాడు కాడు ఇస్రాయల్ ప్రజలు విగ్రహారాధన వెంబడించారు కదా ఆ విగ్రహాలు లాంటి వ్యక్తిని కాదు నేను లేకపోతే జీవము లేకుండా ఉండేటువంటి ఒక విగ్రహం లాంటి వ్యక్తిని కాదు నేను నా జీవి నా యొక్క నా యొక్క స్థితి లేకపోతే దేవుడు అంటున్నాడు మై నేచర్ ఈస్ నాట్ లైక్ అన్ ఐడల్ ఒక విగ్రహం లాంటిది కాదు నా యొక్క స్వభావం ఏంటి తెలుసా నేను నిర్మిస్తాను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న వ్యక్తినైనా అయినా నేను నిర్మిస్తాను ఎలా నిర్మిస్తావు అంటే యాకోబునకు స్వాస్థ్య మగువాడు యాకోబునకు స్వాస్థ్య మగువాడు చాలా విచిత్రంగా ఉంటుంది యాకోబు దేవుడు అనడం లేదు యాకోబు పూజించి ప్రార్థించినటువంటి వ్యక్తి అని చెప్పడం లేదు యాకోబు పోరాడినటువంటి ఆ యొక్క దేవుడు అని చెప్పడం లేదు యాకోబునకు స్వాస్థ్య యాకోబునకు స్వాస్థ్యం అంటాం ఇంగ్లీష్ వైపు ఏమంటుందంటే హూ ఇస్ ద పోర్షన్ ఆఫ్ జేకబ్ యాకోబు యొక్క ఆస్తిగా దేవుడు మారాడంట అంటే దేవునికి అనేకమైన పేర్లు ఉన్నాయి ఒక పేరు ఏంటంటే యాకోబు యొక్క ఆస్తి యాకోబు యొక్క స్వాస్థ్యం లేకపోతే యాకోబు వాళ్ళ పితరుల నుంచి పొందుకున్నటువంటిది ఏదైనా ఉందంటే ఆస్తిపాస్తులే కాదు యాకోబు అబ్రహాము ఇస్సాకు ఏ దేవుని అయితే వెంబడిస్తూ ఉన్నారో ఆ దేవుణ్ణి ఆస్తిగా కలిగాడు దేవుని బిడ్డలారా ఒక వ్యక్తి జీవితంలో దేవుడు ఆస్తిగా మారితే ఆ వ్యక్తి జీవితం నిర్మించబడుతుంది అంటే ఎలాంటి పరిస్థితుల్లో కూలిపోయినా దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఈ యువర్ గాడ్ ఈజ్ యువర్ పోర్షన్ నీ దేవుడు నీ స్వాస్యమైతే నీ దేవుడు నీ ఆస్తి అయితే నీ దేవుడు నీ యొక్క స్వాస్థ్యముగా మారితే నీ దేవుడు వేరొక రకంగా కాకుండా నీ స్వాస్థ్యంగా మారితే నీ స్వాస్థ్యంగా మారితే నీ జీవితము నిర్మించబడుతుంది వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడలారా ఇస్రయేలు జీవితం పడిపోయిన జీవితం విగ్రహారాధనను బట్టి శాపాన్ని బట్టి పాపాలను బట్టి వారు చేసినటువంటి తప్పుడు తీర్మానాలను బట్టి దేవుడు అంటున్నాడు ఐఎమ్ టు రీబిల్డ్ దేమ్ నేను తిరిగి వారిని నిర్మిస్తాను వాళ్ళు నిర్మించాలి అంటే యాకోబునకు స్వాస్థ్యముగా వారి జీవితాలు వారు నన్ను గుర్తించాలి యాకోబుకు స్వాస్థ్యంగా మారాను నేను అంటే ఇప్పుడు ఇర్మియా గ్రంథంలో దేవుడు ఏమంటున్నానంటే యాకోబుకు నేను స్వాస్థ్యంగా మారాను అది ఒకసారి గుర్తు చేయి ఇర్మియా యాకోబుకు ఎప్పుడైతే నేను ఆస్తిగా మారాను కూడా పడిపోయిన జీవితమే తప్పు విధానాల్లో ఆశీర్వాదాలు పొందాలని చూసి తప్పుడు విధానాల్లో దీవించబడాలని చూసి అతని జీవితంలో ఒంటరి అయిపోయాడు మోసం ద్వారా అతడు ఆశీర్వదించబడాలని చూసి అతడు ఒంటరి వాడైపోయాడు ఆస్తి ఉంది అంతస్తు ఉంది చేతి కర్ర మాత్రమే కలిగిన వ్యక్తిగా మారిపోయాడు కాబట్టి యాకోబు ఒంటరిగా మారిపోయాడు కేవలం ఒక కర్ర మాత్రమే ఆస్తిగా కలిగిన వ్యక్తిగా మారిపోతే ఈరోజు ఈరోజు దేశముగా అతన్ని నేను చేశానే ఆ దేవుని వైపు వాళ్ళని తిరగమని చెప్పు అంటున్నాడు దేవుని బిడలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడేటువంటి మాట నీ జీవితంలో దేవుడు నీ స్వాస్థ్యముగా మారాలి దేవుడిని స్వాస్థ్యముగా మారాలి దేవుడిని ఆస్తిగా మారాలి అంటే అర్థమేంటి దేవుడు ఏమైనా ఒక బంగారమా ఆస్తి అవ్వడానికి దేవుడు ఏమైనా పొలమా ఆస్తి అవ్వడానికి దేవుడు ఏమైనా ఒక ప్రాపర్టీనా లేకపోతే ఒక డాక్యుమెంటా లేకపోతే లేకపోతే ఇక వేరొక ఆస్తులుగా దేవుడు ఏమైనా ఉన్నాడంటే యు షుడ్ నాట్ టేక్ ఫిజికలీ అది అది వాస్తవానికి కాదు కానీ ఉపమానంగా తీసుకోవాలి అలంకారంగా తీసుకోవాలి ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో యాకోబునకు మగవాడు యాకోబును నిర్మించినటువంటి దేవుడు ఎలాంటి దేవుడు అంటే అతనికి స్వాస్థ్యంగా మారాడు దేవుని బిడలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు అవర్ గాడ్ షుడ్ బి అవర్ పోర్షన్ మన దేవుడు మన భాగంగా మారాలి మన స్వాస్థ్యంగా మారాలి మన ఆస్తిగా మారాలి అంటే ఆస్తి అంటే ఏంటి దేవుడు ఆస్తిగా ఎప్పుడు ఉంటాడు ఏ రకంగా దేవుడు నిర్మిస్తాడు అనేటువంటిది దేవుని యొక్క వాక్యంలోంచి మనం చూడబోతుంటున్నాం దేవుని బిడలారా ఆస్తి అనేటువంటి ఆ పదాన్ని లేకపోతే స్వాస్థ్యము లేదా ఒక పోర్షన్ ఒక పోర్షన్ మనకు అర్థం కావడానికి చెప్తాను మన మనము గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటాం ఫస్ట్ ఫ్లస్ ఫస్ట్ ఫ్లోర్లో ఒక పోర్షన్ మొత్తం బాడకి ఇచ్చి ఉంటాం అంటే మనదే మనదే మన పోర్షన్ను వేరొకరికి ఇచ్చి ఉంటాం దేవుడు అంటున్నాడు నేను నీ స్వాస్థ్యముగా మారాలి నేను నీ పోర్షన్గా మారాలి నేను నీ భాగముగా మారాలి దేవుని బిడలారా చాలా సందర్భాలలో లోక సంబంధమైన వాటిని మనము మన భాగాలుగా చేసుకుంటాం కానీ దేవుని యొక్క వాక్యం చెప్తుంది దేవుడు నీకు స్వాస్థ్యముగా మారాలి అంట అంటే ఏ రకంగా మారాలి ఎప్పుడు మారుతాడు అంటే దేవుని బిడలారా నెంబర్ వన్ ఆస్తి అనేటువంటిది స్వాస్థ్యం అనేటువంటిది ఎలాంటిది తెలుసా దానిపైన మనం ఆధారపడతాం దానిపైన మనం ఆధారపడతాం ఆస్తి పైన మనిషి ఆధారపడతాడు ఒక పొలం ఆస్తిగా ఉందనుకో పొలం పైన ఆధారం పడతాడు బంగారం ఉందనుకుదా బంగారం పైన ఆధారపడతాడు బంగారాన్ని బ్యాంకులో పెట్టి డబ్బు డబ్బు తెచ్చుకుంటాడు దానితో అతడు బ్రతకడం ప్రారంభిస్తాడు ఒకవేళ అతనికి గొర్రెలు ఉన్నాయనుకుందాం ఆ గొర్రెలు అతని ఆస్తి అయితే ప్రతి చిన్నదానికి ఆ గొర్రె పైన పైన ఆ యొక్క ఆస్తి పైన ఆ ఆధారపడతాడు ఆధారపడతాడు ఇప్పుడు దేవుడు ఇస్రాయేళ్లకు ఏమని చెప్తున్నారంటే ఇంతవరకు మీరు విగ్రహాలపైన ఆధారపడ్డారు విగ్రహాలను మీరు వెంబడించారు విగ్రహాలను పూజించారు విగ్రహారాధన చేసేటువంటి వ్యక్తులుగా మారిపోయారు నౌ షుడ్ దాట్ దాన్ని నువ్వు మార్చుకోవాలి ఏ రకంగా మార్చుకోవాలి అంటే దేవుడు నీ స్వాస్థ్యముగా దేవుడిని ఆస్తిగా గాడ్ షుడ్ బి యువర్ పోర్షన్ అంటే నీవు ప్రతి చిన్నదానికి దేవుని పైన ఆధారపడాలి మన ఇంట్లో డబ్బు ఉందంటే డబ్బు పైన ఆధారపడతాం పొలం ఉందంటే పొలం పైన ఆధారపడతాం పొలం దగ్గర నుంచి వచ్చిన రాబడి పైన ఆధారపడతాం ఇప్పుడు దేవుడు అంటున్నాడు నీ జీవితంలో నా జీవితంలో ప్రతి చిన్నదానికి పెద్దదానికి దేనిపైన ఆధారపడుతున్నావు అదే నీ జీవితాన్ని నిర్మిస్తుంది పాపం పైన ఆధారపడ్డావా పాపము కూడా ఒక లక్షణం ఉంది పాపము కూడా నీ జీవితాన్ని నిర్మిస్తది సాతాను కూడా నిర్మిస్తాడు సాతాను కూడా జీవితాలను నిర్మిస్తాడు ఎలాంటి జీవితాలు చెడిపోయిన జీవితాలుగా నిర్మిస్తాడు చెడిపోయిన వ్యక్తులుగా లేకపోతే వారి జీవితాలను డామేజ్ చేసే వ్యక్తిగా సాతాను నిర్మించడం ప్రారంభిస్తాడు ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది ఇర్మియా నా ప్రజలు విగ్రహారాధనను ఆశ్రయించారు విగ్రహాలను వాళ్ళు వెంబడించారు విగ్రహారాధన చేసేటువంటి దరిద్రమైన జీవితంలోనికి వాళ్ళకి వెళ్ళిపోయారు కాబట్టి

బ్లెస్డ్ వారి నేను వారి జీవితాల్లో స్వాస్థ్యముగా మారినంత వరకు నేను వారి జీవితాల్లో భాగముగా మారినంత వరకు నా పైన వారు ఆధారపడినంత వరకు వారి జీవితాలలో వారు ఆశీర్వదించబడరు దేవుని బిడలారా మనిషికి ఉండేటువంటి లక్షణం ఎవరికైనా ఎవరికైనా లోకంలో పుట్టిన ఏ వ్యక్తికైనా ఒక దానిపైన ఖచ్చితంగా ఆధారపడతాడు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ అతని ఆస్తి పైన ఆధారపడుతూ ఉంటాడు తనకు ఏది ఎక్కువగా ఉందో ఇప్పుడు ఏమంటారు తెలుసా పెళ్ళిళ్ళ లో మనం గమనిస్తుంటాం ఏమండి పెళ్ళిళ్ళు పెళ్ళి జరగాలి కదా ఖర్చు నాకేం పర్లేదండి ఉద్యోగం ఉంది దాంట్లో నేను సేవింగ్స్ ఉన్నాయి అది ఉంది ఇది ఉంది ఇది ఎంత చేశాను సో నువ్వు దేనిపైన ఆధారపడతావు అంటే మొట్టమొదటిగా దేవుని బిడ్డలు కూడా తమ సంపాదన తమ ఆస్తి పైన ఆధారపడతారు ఇప్పుడు దేవుడు అంటున్నాడు అలా కాదు ఆధారపడాల్సింది దేవుని పైన ఆధారపడు బైబిల్లో ఒక భాగాన్ని ఎదుట ఉంచుతాను కీర్తనలు డెబ్బై మూడో కీర్తన ఇరవై ఆరో వచనం ఇరవై ఆరో వచనం డెబ్బై మూడవ కీర్తన ఇరవై ఆరో వచనం నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయం నాకు ఆశ్రయ దీర్ఘము స్వాస్థమునై ఉన్నాడు ఇక్కడ ఈ యొక్క కీర్తనకారుడు అంటున్నాడు ఎవరి కీర్తన రాశారు దావీదు కాదు సల్మోను కాదు ఇంకొకరు కాదు ఆసాపు ఈ కీర్తన రాశాడు ఆసాపు ఏమంటున్నాడంటే నా హృదయమునకు ఆశ్రయ దుర్గమును స్వాస్థ్యమునై ఉన్నాడు దేవుడు నాకు స్వాస్థ్యముగా ఉన్నాడు ఎప్పుడీ మాట అంటున్నాడంటే ఎప్పుడు ఈ మాట అంటున్నాడంటే అంటే డెబ్బై మూడవ కీర్తన డెబ్బై మూడవ కీర్తన రెండు మూడు వచనాలు నా పాదములు జారుటకు కొంచమే తప్పెను నా అడుగులు జార సిద్ధమాయను క్షేమము నా కంటబడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మచ్చరపడి తిని చాలు ఎప్పుడు ఈ కీర్తన రాశాడు ఎప్పుడు దేవుణ్ణి స్వాస్థ్యముగా చేసుకున్నాడంటే ఆసాబు జీవితంలో ఒక అనుభవం ఏంటి అనుభవం అంటే నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను నా అడుగులు జార సిద్ధమాయను ఆశాపు అంటున్నాడు నా అడుగులు చారిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి నేను పడిపోయే పరిస్థితిలో ఉన్నాను నేను చారిపోయే పరిస్థితిలో ఉన్నాను ఎందుకు ఆశాపు నువ్వు చారిపోతున్నావు ఏం జరిగింది నీ జీవితంలో ఆశాపు అంటాడు మూడవ వచనంలో భక్తిహీనుల క్షేమము నా కంటబడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడి తిని దేవుని బిడలారా ఇక్కడ ఆశాపు యొక్క అనుభవం ఏంటంటే తాను చారిపోతున్నాడంట పడిపోతున్నాడంట ఎందుకు పడిపోతున్నావు అంటే భక్తిహీనుల క్షేమాన్ని చూశాడంట ఇతడు దేవుని భయభక్తులు కలిగి ఉంటూ ఉంటే ఇతని జీవితంలో క్షేమం లేదు ఇతని జీవితంలో కష్టాలు వేదన బాధన ఇవి అతని జీవితంలో వచ్చాయి కానీ భక్తిహీనలను చూస్తే వాళ్ళు క్షేమంగా ఉన్నారు వాళ్ళకి ఏ కొదవ లేదు వాళ్ళు చాలా బాగున్నారు వాళ్ళు చాలా సంతోషకరంగా ఉన్నట్టుగా కనపడుతున్నారు ఆశా అనుకున్నాడు ఇదేంటి ప్రభావ నేను భక్తి కలిగి జీవిస్తే నాకు కదా దీవెనలు ఉండాలి భక్తి కలిగి జీవిస్తే నాకు క్షేమం ఉండాలి కదా భక్తి కలిగి జీవిస్తే నాకు ఆశీర్వాదం ఉండాలి కదా కానీ భక్తిహీనలకు ఉందేంటి భక్తిహీనంగా వారి జీవితాల్లో క్షేమం ఉందేంటి అని కృంగిపోతూ బాధపడుతూ నిరాశపడుతూ జారిపోయే పరిస్థితుల్లోకి వచ్చాడంట దేవుని బిడలారా జాగ్రత్తగా వినండి మన జీవితంలో ఆశీర్వాదాలు లేనప్పుడు మన జీవితాల్లో కష్టాలు ఉన్నప్పుడు మన జీవితాల్లో వేదనలు ఉన్నప్పుడు సాధన ఏం చేస్తాడు తెలుసా నీ ఎదుటికి నీ ఇంటికి లేకపోతే నీ దగ్గరికి ఒక సమాచారాన్ని పంపిస్తాడు ఎవరు బాగున్నవారు దేవునికి దూరంగా ఉంటూ బాగున్నవారు నీ దగ్గరికి వస్తారండి వచ్చి వాళ్ళు మాట్లాడుతుంటారు ఏంటి ఇంకా దీవించబడలేదా ఇంకా ఆశీర్వదించబడలేదా ఇంకా ప్రార్థనకెళ్తూ వెళ్తూ ఉంటారే బైబిల్ చదువుతూ ఉంటారే దేవుని వెంబడిస్తూ ఉంటారే ఇంకేంటి ఈ రకంగా ఉన్నారు అని మనల్ని ప్రశ్నించినప్పుడు అనిపిస్తుంది ఎందుకు భక్తి కలిగిన వారంగా మారిపోయా ఎందుకు దేవుని నమ్ముకున్నా ఎందుకు బాప్తీశం తీసుకున్నా ఎందుకు దేవుని వెంబడిస్తుంటున్నా దేవుడి మేలు జరిగించడం లేదే దేవుని బిడలారా మన జీవితంలో లేనప్పుడు సాతాను తను తనను వెంబడించే వారి జీవితంలో ఉండే ఆశీర్వాదాలను చూపిస్తాడు లేకపోతే భక్తిహీనంగా జీవించేటువంటి వారు చర్చికి రాని వారు ప్రార్థన చేయని వారు బైబిల్ను చదివినటువంటి వారు బాగున్నట్టుగా కనపడతారు అది తలచి అది ఆలోచించి ఆశాపు జారిపోతున్నాడంట విశ్వాస జీవితంలో ఒక వ్యక్తి ఎప్పుడు జారిపోతాడు తెలుసా తన జీవితంలో ఆశీర్వాదాలు లేకుండా దేవునికి వ్యతిరేకంగా జీవించేవారు పైకి వస్తున్నప్పుడు దేవునికి వ్యతిరేకంగా జీవించేవారు ఆస్తి కలిగిన వారుగా దేవునికి వ్యతిరేకంగా జీవించేవారు దీవెనలు కలిగిన వారుగా మారిపోతూ ఉంటే ఆ బాధ వస్తుంది ఏంటి ప్రభ్వా ఇంత భక్తిగా జీవిస్తుంటే ఇంతగా ప్రార్థన చేస్తూ ఉంటే ఇంతగా నీ కొరకు పరిచర్య జరిగిస్తుంటే వై ఆర్ నాట్ బ్లెస్డ్ దేవుని బిడలారా అప్పుడు అప్పుడు ఈ ఆశ అంటున్నాడు ప్రభా నా పాదములు జారడానికి సిద్ధంగా ఉన్నాయి అప్పుడు దేవుడు అతనికి జ్ఞాపకం చేస్తున్నాడు సాపు వాళ్ళకు ఆస్తి ఉంది అంతస్తు ఉంది వాళ్ళకు ఒకవేళ దీవెనలు ఉండవచ్చు కానీ ఎక్కడున్నారు తెలుసా వాళ్ళు ఎక్కడున్నారు తెలుసా చూడండి బైబిల్లో చూస్తే పద్దెనిమిదో వచ్చిన పద్దెనిమిది పంతొమ్మిదో వచ్చినాం నిశ్చయముగా ఉంచి ఉన్నావు నీవు వారిని కాలు జారు చోటనే ఉంచి పాడైపోదురు మహాభయం చేత వారు కడముట్ట నశించదు దేవుని కలిగినటువంటి వారికి కలగనటువంటి వారికి డిఫరెన్స్ ఏంటి తెలుసా దేవుని లేకుండా జీవించి అన్యాయంగా అక్రమంగా పాపంలో జీవించే వారికి ఒకటి ఉంటుంది మహాభయము ఏదో ఒక రోజు వారిని పట్టుకుంటుందండి భయం కాదు మహాభయము పట్టుకుంటుంది ఇంకా బైబిల్లో వ్రాయపడింది కదా నిశ్చయముగా నీవు వారిని చోటనే ఉంచావు నిశ్చయముగా సాతాను ఎక్కడ ఉంచాడు ఆ సాపును కాలు చోటే ఉంచాడు ఇప్పుడు దేవుడు కూడా అంటున్నాడు సాతాను నిన్నే కాదు తనను ఎవరైతే వెంబడిస్తున్నారో వారిని కూడా కాలు జారు చోటనే వాళ్ళు ఉంటున్నారు వారి జీవితాలు ఉంటున్నాయి దేవుని బిడలారా అప్పుడు ఆశా పనుకుంటారు అవును కదా వాళ్ళ జీవితంలో వారి అంతం ఎక్కడుంటుంది నిత్య నరకమే కదా వారి యొక్క ఎండ్ పాయింట్ ఏంటంటే నిత్యము ఉండేటువంటి నరకం ఈ లోకంలో శ్రమలు కష్టాలు బాధలు తాత్కాలికమే తాత్కాలికమే కానీ దేవుని లేని జీవితము ఇక్కడ ఏదో సంతోషంగా ఉన్నట్టుగా కనబడుతుంది మహాభయము వారికి కలుగుతూ ఉంటుంది ఎప్పుడు టెన్షన్తో బా బాధపడుతూ ఉంటారు అందుకే వాళ్ళు ఏది చేయమన్నా చేస్తారు తల వెంట్రుకలు ఇవ్వ ఇవ్వాలంటే ఇచ్చేస్తారండి పీడ ఇవ్వమంటే ఇస్తారు ఎందుకు తెలుసా ఏదో భయం వారితో ఉంటుంది ఏదో భయం ఇన్ని తప్పులు చేసాం కదా ఇంత భయంకరంగా పాపం చేసాం కదా ఏదో ఒకటి చేయాలి ఆశాపంటున్నాడు అప్పుడు జ్ఞాపకం చేసుకున్నాడు ప్రవ్వా వారికి మహాభయం ఉంది వారు నిశ్చయముగా కాలు జారుచోట ఉంచితే ఒక్క క్షణంలోనే వాళ్ళు పడిపోతారు కానీ ఇన్ని శ్రమలు నా జీవితంలోకి వచ్చి నన్ను పడిపోకుండా నన్ను కాపాడుతున్నావు అని అసలు ప్రవ్వా ఎందుకు నన్ను కాపాడుతున్నావు అని ఆలోచన చేస్తున్నప్పుడు అప్పుడు వ్రాసినటువంటి వచనమే ఇరవై వచనం డెబ్బై మూడవ కీర్తన ఇరవై ఆరవ నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయం నాకు ఆశ్రయదుర్గమును స్వాస్థ్యం ఉన్నాడు దేవుడు నాకు స్వాస్థ్యముగా ఉన్నాడు నా ఆస్తి ఏంటి తెలుసా నా ఆస్తి ఏంటి తెలుసా లోకంలో ఉండే ఆస్తి కాదు దాని ద్వారా మహాభయం కలుగుతుంది దాని ద్వారా నరకం కలుగుతుంది దాని ద్వారా శాపం కలుగుతుంది దాని ద్వారా నిత్యము దేవుని నుంచి దూరం అయిపోతాం నిత్య సుఖానికి దూరం అయిపోతాం కానీ దేవుని కలిగి ఉంటే దేవుడిని ఆస్తిగా ఉంటే ఆయన నాకు ఆశ్రయదుర్గముగా ఉంటాడు హలలూయా దేవుడు నీ స్వాస్థ్యముగా ఉంటే ఇఫ్ గాడ్ ఈస్ యువర్ పోర్షన్ దేవుడు నీ ఆస్తి అయితే దేవుడే నీ ఆస్తి అయితే ఆయన నీకు ఆశ్రయదుర్గముగా దుర్గముగా ఉంటాడు ఆయన నీ యొక్క జీవితంలో ఇంటర్ఫీర్ అవుతాడు ఆయన నీ జీవితాల్లో కార్యాలు జరిగిస్తాడు ఆఫ్ కోర్స్ కొన్ని సందర్భాల్లో మన జీవితాల్లో మనం ఎదురు చూసినవేవో పొందలేని పరిస్థితుల్లో ఉంటాం ఇతరులే దేవునికి దూరంగా ఉండేవారు దీవించబడినట్టుగా కనపడుతూ ఉంటారు కానీ వన్ థింగ్ ఈజ్ షోర్ వన్ డే దే ఎండ్ ఇన్ ద ఎటర్నల్ ఫైర్ వారు నిత్య నరకాగ్నిలో ముగించబడతారు కానీ మన జీవితంలో దేవుని ఆస్తిగా కలిగి ఉంటే దేవుడు మనకు ఆశ్రయ దుర్గముగా ఉంటాడు హలలుయా మన జీవితంలో మన జీవితంలో దేవుడు ఆస్తి అయితే దేవునిపైన మనం ఆధారపడితే దేవుడు మన జీవితాల్లో జరిగించే కార్యం ఏంటి తెలుసా చూడండి డెబ్బై మూడవ కీర్తన ఇరవై ఎనిమిదో ఇరవై ఏడు ఇరవై ఎనిమిది చదువు ఇప్పుడు నిన్ను విసర్జించు వారు నశించెదరు నిన్ను విడిచి వ్యభచరించు వారిని నీవు సంహరించెదవు నాకైతే దేవుని పొందు ధన్యకరము నీ సర్వ కార్యములను నేను తెలియజేయనట్లు నేను ప్రభు అయిన ఏహోవా శరణొచ్చి ఉన్నాను నీ సర్వ కార్యములను నేను తెలియజేయనట్లు ఇందాక ఏమని చెప్పాడు ఇందాక ఏమన్నాడు ఆ ప్రభా ఆ నీకు వ్యతిరేకంగా జీవించేవారు భక్తీనులు క్షేమంగా ఉండడం చూసి నేను కాలుచారే పరిస్థితిలో ఉన్నాను ప్రభా అన్నాడు ఇప్పుడేమంటున్నాడు నాకైతే దేవుని పొందు ధన్యకరం దేవుని సన్నిధి నాకు కావాలి దేవుని యొక్క సన్నిధి నాకు కావాలి ఎందుకంటే సమస్త కార్యాలను ప్రభు చేస్తాడు సమస్త కార్యాలను దేవుని బిడలారా నీ జీవితము దేవుడు నిర్మించాలి అంటే నీ కుటుంబాన్ని దేవుడు నిర్మించాలి అంటే నీ జీవితంలో ఏది నువ్వు ఆస్తిగా కలిగి ఉండాలి తెలుసా దేవుడే నీ స్వాస్థ్యముగా ఉండాలి దేవుడే నీ ఆస్తిగా ఉండాలి డోంట్ లుక్ అట్ యువర్ ఎర్త్లీ పొజిషన్స్ లోక సంబంధమైన ఆస్తి పాసులు లేవనుకోవద్దు నీ దేవుడు నీ ఆస్తి అయితే ఆయన ఆయన నీ జీవితంలో ఆయన ప్రతి అవసరము తీరుస్తాడు అంటున్నాడు నీ సర్వ కార్యములను నేను తెలియజేయనట్లు ఒకటి కాదు సర్వ కార్యాలు చేసాడంటే దేవుడు అతని జీవితంలో రెండవ వచ్చిన అంటున్నాడు భక్తి నిర్లక్ష్యం అని చూసినప్పుడు భయపడి జారిపోయే పరిస్థితుల్లో నీకు వచ్చాను ప్రాభా కానీ ఎప్పుడైతే నువ్వు నా స్వాస్థ్యం అని తెలుసుకున్నాను నువ్వు నా ఆస్తిని తెలుసుకున్నాను నీవు నా పోషణ నేను అర్థం చేసుకున్నాను సర్వకార్యాలు జరగడం ప్రారంభిస్తాయి హలో లూయ ఇది నానా డోంట్ సే దట్ ఐ డోంట్ హ్యావ్ దిస్ ఇది నాకు లేదు ఈ ఇది నా బిడ్డలకు లేదు ఇది నా కుటుంబంలో లేదు ఇది నా నా జీవితంలో లేదు ఈ ఆస్తి ఉంటే ఈ అంతస్తు ఉంటే ఇంత ఉనింటే ఇంత జరిగింటే ఇంత నాకు కలిగి ఉంటే ఐ మైట్ హవ్ బి డిఫరెంట్ పర్సన్ నేను వేరే వ్యక్తిగా ఉండవచ్చు కదా అనేటువంటి తలంపు నీకు ఉండవచ్చు కానీ దేవుడు సర్వకార్యములను నీ కొరకు చేయునుగాక ఆ సర్వకార్యములు ఎందుకంటే ఒక ఆస్తి ఒక వ్యక్తి దగ్గర ఉందంటే ఆ ఆస్తి ద్వారా చదవచ్చు దాని ద్వారా వచ్చేటువంటి ఆదాయంతో లేకపోతే దాని ద్వారా బ్రతకవచ్చు దాని ద్వారా దీవించబడవచ్చు దాని ద్వారా గుర్తింపు వస్తుంది దాని ద్వారా పేరు ప్రఖ్యాతులు ఉంటాయి దానితో సంబంధాలు పెరిగిపోతాయి సంబంధాలు పెరిగిపోతాయి దేవుడే ఆస్తిగా కలిగి ఉంటే ఇంకెంత ధన్యకరమైన జీవితం ఇస్రయేల్ ప్రజలారా మీరు ఎలాంటి వారు దేవుని విడిచి దూరమైపోయారు వాళ్ళ జీవితంలో విగ్రహారాధన వైపు వారు ఎప్పుడైతే మొగ్గు చూపారో వారి జీవితాలు పడిపోయాయి దేవుడు అంటున్నాడు నేను మిమ్మల్ని నిర్మిస్తా కానీ కండిషన్ ఏంటి తెలుసా నేను మీ జీవితంలో స్వాస్థ్యముగా ఉండాలి స్వాస్థ్యముగా ఉండాలి ఈరోజు ఈరోజు ఇస్రయేలు దేశం యొక్క పరిస్థితి ఏంటి తెలుసా ప్రతి చిన్నదానికి దేవుడే వారి ఆస్తి అండి ప్రతి చిన్నదానికి ప్రతి చిన్నదానికి ఎందుకంటే చిన్న దేశం చిన్న దేశం చిన్న వనరులు కలిగినటువంటి దేశం కానీ ప్రపంచాన్ని శాసించేటువంటి దేశంగా ఎందుకు మారింది అంటే ఫర్ ఎవ్రీథింగ్ దే డిపెండ్ ఆన్ గాడ్ దేవుని పైన ఆధారపడతారు ఈరోజు నీ జీవితంలో నా జీవితంలో దేనిపైన ఆధారపడుతున్నాం మన దగ్గర ఉండే ఆస్తి పాస్తుల విషయంలో లోకంలో కనపడే వాటిపైన ఆధారపడేటువంటి వ్యక్తివైతే నీ జీవితంలో నీవు అన్ని కార్యాలను పొందలేవు అన్ని కార్యాలను పొందలేవు దేవుని బిడలారా లతా మంగేష్కర్ అనేటువంటి సినీ సింగర్ని గురించి అందరికీ తెలుసు అండి ఎందుకంటే ఆమెకు పేరు పెట్టారు గానకోకిల అని పేరు పెట్టారు భారతదేశం యొక్క గానకోకిల ఆమెలాగా పాట పాడేటువంటి వాళ్ళు ఎవరు లేరు ఎంత వయసు వరకు ఆమె పాడిందో మనకు తెలుసు కానీ ఆమె చివరి దినాల్లో ఆమె చెప్పిన మాటలే ప్రపంచాన్ని షేక్ చేశాయి ఏంటంటే ఆమె చెప్పినటువంటిది నేను నేను నా యొక్క వార్డ్రోబ్ని చూస్తే నా నేను నా నా వస్త్రాలు పెట్టుకున్నటువంటి అల్మేరాలను నేను చూస్తే వేసుకున్న డ్రెస్సు వేసుకోవడానికి సంవత్సరాల కాలం పడుతుంది అన్ని డ్రెస్సులు ఉన్నాయి కానీ ఈరోజు నేను ఒక హాస్పిటల్ ఇచ్చిన డ్రెస్ నేసుకొని ఉన్నాను నాకు తృప్తి లేదు నా దగ్గర ఎంతైనా ఆస్తి ఉంది ఎంతైనా డబ్బు ఉంది కానీ ఇది నా డాక్టర్లు ఇచ్చేటువంటి మెడిసిన్స్ పైన ఆధారపడి నా నా డబ్బు కూడా నాకు పనికి రావడంలా నాకు పేరుంది ఎంత పేరంటే ఎక్కడికి వెళ్ళా నాకు ఒక గుర్తింపు ఉంది గౌరవం ఉంది నా తలాంతును బట్టి కానీ ఈరోజు అవేమీ నా దగ్గర లేకుండా ఒంటరి నేను పాట పాడితే జనాలు చుట్టుకుంటారు కానీ ఈరోజు నేను ఒంటరిగా మారిపోయాను దేవుడు లేని జీవితము ఎండ్ అదే రకంగా ఉంటుంది ఆశాపంటున్నాడు నాకైతే నీ పొందు ధన్యకరం ప్రభా నీ దగ్గర ఉండడం ఆశీర్వాదం ప్రభా నీ దగ్గర ఉండడం దీవెన ప్రభా ఈ యు ఆర్ మై పోర్షన్ నీవు నా ఆస్తి అయితే ప్రభా నా జీవితంలో సర్వకార్యాలు జరుగుతాయి సర్వకార్యాలు జరుగుతాయి దేవుని బిడ్డలారా నీ జీవితంలో నిజమైన తృప్తి నిజమైన సంతోషం నిజమైన ఆనందం బయట ఆస్తుల్లో లేదు బయట సంపదలో లేదు బయట సంపాదనలో లేదు అది కేవలం దేవుల్లోనే ఉంది అందుకే కీర్తనకారుడు అంటున్నాడు ఆశాపంటున్నాడు నీవే నా స్వాస్థ్యం ప్రభా ఇతరుల క్షేమాన్ని నేను చూచినప్పుడు నాకేదో వచ్చినటువంటి తాత్కాలిక కష్టాలను బట్టి జారిపోతానేమో పడిపోతానేమో అనుకున్నాను బట్ ఇఫ్ యు ఆర్ మై పోర్షన్ నీవు నా ఆస్తి అయితే ప్రభా నాకైతే నీ పొందు ధన్యకరం నీవు నా జీవితాన్ని నా జీవితంలో సర్వకార్యాలను జరిగించగలవు దేవుడు నీ ఆస్తి అయితే దేవునిపై నేను ఆధారపడతావు నీ ఆస్తి పైన నీ అంతస్తు పైన నీ పలుకుబడి పైన నీకుండేటువంటి వాటిపైన ఆ తర్వాత మొట్టమొదటిగా దేవుని పైన నువ్వు ఆధారపడతావు దేవుని పైన మొదట ఆధారపడతావు దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు ఇస్రయేలు తిరిగి నిర్మించబడాలి అంటే యాకోబుకు స్వాస్థ్యమైన వాడని నేనే గుర్తించమని చెప్పు వాళ్ళను ఇర్మియా ద్వారా దేవుడు మాట్లాడుతుంటున్నాడు ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు ఇఫ్ యువర్ గాడ్ ఈజ్ యువర్ పోర్షన్ నీ దేవుడు నీ భాగమైతే నీవు దేవునిపైనే ఆధారపడతావు రెండవదిగా ఒకవేళ ఒక వ్యక్తికి ఆస్తి ఉందనుకుందాం ఆస్తి ఉందనుకుందాం ఒక ఒక సంపద ఉందనుకుందాం లేకపోతే ఒక భాగం ఉందనుకుందాం ఒక భాగం ఉందనుకుందాం ఎందుకంటే మన పదజాలం అదే కాబట్టి దాన్ని గురించి నేను మాట్లాడుతుంటాను ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఎ పోర్షన్ నీ దగ్గర ఒకటి ఉంటే అది నీ అవసరతను తీరుస్తుంది అవసరతలను తీరుస్తుంది ఒకవేళ బంగారం ఉందనుకుందాం బంగారము నీ స్వాస్థ్యమైతే దాన్ని బ్యాంకులో పెట్టి దాని ద్వారా వచ్చినటువంటి డబ్బుతో నువ్వు ఏదో కొనుక్కుంటావు తింటావు తిరుగుతావు లేకపోతే ఏదో దానిని బట్టి నీ జీవితము నీ జీవితంలో ఒక సప్లై అనేటువంటిది ఉంటుంది దేవుని బిడలారా ఆస్తికి ఉండేటువంటి లక్షణం ఏంటంటే ఇట్ విల్ సప్లై సంథింగ్ టు యూ ఏదో ఒక దాన్ని నీ ఎదుటికి తీసుకొని వస్తుంది నీ వద్దకు తీసుకొని వస్తుంది ఆస్తిని బట్టే కదా మనకి ఏదైనా ఒకటి కావాలనుకో మన ఇంటి పత్రాలను పెడతాం అది మన ఆస్తి కాబట్టి పెట్టి దాన్ని బట్టి ఏదో మనకు అవసరతలు మనం తీర్చుకుంటాం ఇప్పుడు దేవుడు అంటున్నాడు ఇస్రయేలు ప్రజలు వాళ్ళ జీవితాల్లో చరలోనికి వచ్చారు వాళ్ళు వాళ్ళు వాళ్ళ జీవితాలు పడిపోయిన జీవితాలుగా ఉన్నాయి వాళ్ళ జీవితము తిరిగి నిర్మించబడాలి అంటే తిరిగి నిర్మించబడాలి అంటే ఏం జరగాలి తెలుసా ఏం ఉండాలి తెలుసా దేవుడు వారికి స్వాస్థ్యముగా ఉండాలి ఇఫ్ యువర్ గాడ్ ఈజ్ యువర్ పోర్షన్ హీ విల్ సప్లై అలలుయా దేవా మా జీవితాలు తండ్రి నీకు స్థానం ఇవ్వలేని జీవితాలుగా ఉండే నీ శిల్వ కడుగును మమ్మల్ని కడుగునుగాక మీరే మా స్వాస్థ్యము పానీయ భాగముగా సమస్తముగా ఇక మీదట మీరే ఉండుమని అడుగుతున్నాను ప్రభా ఏ నామందు ప్రతి ఒక్కరి జీవితాలు ప్రభువే స్వాస్థ్యముగా ఉండునుగాక యాకోబు దేవుడే ఉండును ఉండునుగాక యాకోబుని నిర్మించిన దేవుడే మాకు స్వాస్థ్యముగా ఉండును యొక్క అవసరతలు తీర్చిన దేవుడే మా స్వాస్థ్యముగా ఉండునుగాక పేదరుకు నిత్య జీవాన్ని స్వాస్థ్యముగా ఇచ్చినటువంటి దేవుడే మా జీవితాల్లో స్వాస్థ్యముగా ఉండును గాక దేవా దేవుడుగా ఈరోజు మా దేవుడుగా మా జీవితాల్లో ఉండుమని అడుగుతున్నాను బ్రబా మీరే మా స్వాస్థ్యబు మీరే మా మీరే మా ఆస్తిగా మేము ఎల్లప్పుడూ కలిగి ఉండే కృపను దయచేయండి నాయన మీరే దర్శించి దీవించి మహిమను పొందుమని ఏసయ్య మహిమ కలిగినటువంటి నామందు ప్రార్థించడిగి పొంది ఉంటున్నాము తండ్రి ఆమె ప్రైజ్ ద లాడ్ యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు ఈ యొక్క విమోచన గడి అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్లారా మీ ఒక్కొక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు శుభములు ప్రార్థనలు తెలియజేస్తున్నాను దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు మొదటి ఆరాధన రెడీమో చర్చిలో జరుగుతూ ఉంది వందలాది మంది ప్రజలు హాజరై దేవుని దీవెనలు పొందుతుంటున్నారు మీరు కడప కడప చుట్టూ ఉండేటువంటి గ్రామాల్లో ఉండేటువంటి వారైతే సమీపాన ఉండేటువంటి వారైతే ఆదివార ఆరాధనకు తప్పకుండా హాజరై దేవుని దీవెనలు మీరు పొందాలని కోరుతుంటున్నాను మీకోసం ప్రత్యేకంగా దేవుని యొక్క సందేశం ప్రత్యేకమైన ప్రార్థనలు వ్యక్తిగతంగా మిమ్మల్ని కలుసుకొని మీ గురించిన విషయాలు తెలుసుకొని ప్రార్థించాలని మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఈ యొక్క రెడీమేడ్ చర్చ్ కడప నడిబొడ్డున ఉండేటువంటి కోట్రెడ్డి సర్కిల్ దగ్గర నారాయణ కాలేజ్ ఎదురుగా ఉండేటువంటి ఇంతకుముందు ఉన్నటువంటి స్టార్ థియేటర్లో ఇప్పుడు జరుగుతూ ఉంది కాబట్టి తప్పకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి కూడా బస్ ఫెసిలిటీ కూడా చాలా దగ్గరగానే ఉంటుంది కాబట్టి తప్పకుండా మీరు మీ కుటుంబాలు హాజరై ఈ వాక్యపు దీవెనలు ప్రార్థనా శక్తిని దేవుని యొక్క అద్భుతమైనటువంటి సన్నిధిని ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిదిన్నరకు జరిగేటువంటి ఆరాధనలో హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉన్నాను సాయంత్రం ఏడు గంటలకు కూడా రెండవ ఆరాధన ఉంటుంది తప్పకుండా ఈ రెండు ఆరాధనలకు మీరు హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉంటున్నాను మరిన్ని వివరాలకు ఈ కింద కనబడుతున్నటువంటి నంబర్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ ఫైవ్ సెవెన్ టూ లేదా నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ జీరో డబల్ సెవెన్ డబల్ టూకు మీరు కాల్ చేసి వివరాలు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను గాడ్ బ్లెస్ యు